మనిషై పుట్టినవాడు కారాదు మట్టు. మై బెస్ట్ ఫ్రెండ్ టార్లీ. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ. ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగ. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలు మన తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమి ఇవ్వగలవాడననే ఏకలవ్యుడు. బొటన వేలి ఇవ్వమనే కపటి ఆ ద్రోణుడు, వల్లయ్యని శిష్యుడు చెల్ల ద్రోణుని ముడుపు. ఎదు కలవాడు అయితేనేమి, గురి కలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుకుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, శబరి. ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశపరుడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి రామ పాదము కడిగినది. శబరి పదముల ఒరిగినది శబరి. ప్రేమ మీరగ రాముడప్పుడు
నాడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించే ఆమె ఎంగి గంగ కన్న నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యము. ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి, జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిని బుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు, నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే ఖుషి ఉంటే మనుషులు మనుషులంతా